యూనివర్సిటీలో ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించింది పాక్ సైన్యం. దాడికి తెగబడిన నలుగురిని హతమార్చినట్లు చెబుతున్నారు. దాడిలో 12 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్టుగా వచ్చిన వార్తలపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దాడిలో చనిపోయిన వాళ్ల సంఖ్యపైన గందరగోళం నెలకొంది. 25 మంది చనిపోయినట్లు పాక్ ప్రభుత్వం చెబుతున్న 3 రెట్లు ఎక్కువని అక్కడ మీడియా అంటోంది. ఏడాది క్రితం పెషావర్ మిలిటరీ స్కూల్పై దాడి దృశ్యాలివి. 134 మంది విద్యార్థుల్ని రాక్షసుల తోటాలకు బలిచ్చారు ఉగ్రవాదులు. ఇప్పుడు యూనివర్సిటీని టార్గెట్ చేశారు టెర్రరిస్టులు. కాల్పులు, బాంబుల మోతలతో క్యాంపస్ను శ్మశానంలో మార్చేశారు. వర్సిటీ ఫౌండర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జయంతి వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. జయంతి వేడుక కోసం 600 మంది విజిటర్స్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అప్పటి వరకు వేడుకగా ఉన్న వర్సిటీ ఉగ్రదాడితో భయానకంగా మారింది. విద్యార్థులు తలోదిక్కు పారిపోయినా వెంటాడి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్ మీడియా మాత్రం ప్రభుత్వం ప్రకటించిన దానికంటే మృతుల సంఖ్య 70కి పైగానే ఉందని చెబుతున్నాయి. గాయపడిన 60 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో పెషావర్ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇంతటి మారణ హోమంలో ఎవరికి వాళ్లు తలోదిక్కు పరిగెడుతుంటే విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు సాహసం ప్రదర్శించాడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ సయ్యిద్ హమీద్. తీవ్రవాదుల తోటాలకు ఎదురు నిలబడ్డాడు. తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలోనే టెర్రరిస్టుల తోటాలు అతని ప్రాణాలు తీశాయి. తాలిబన్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వాళ్ల కోసం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది పాక్ ప్రభుత్వం. ఉగ్రవాదులు 4 ఆపరేషన్లో చనిపోయారని, క్యాంపస్ తమ అధీనంలోనే ఉందని ప్రకటించింది. వర్సిటీపై ఉగ్రదాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. వర్సిటీపై తాలిబన్ ఉగ్రవాదుల దాడితో ఇండియా అలర్ట్ అయ్యింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి.